జరగనటువంటి విధంగా ఇటీవల కాలంలో మీకందరికీ కూడా తెలుసు, మీరు కూడా అందులో భాగస్వాములు అయ్యారు. 6 లక్షల టీకా వ్యాక్సిన్ డోసులను ఒకే రోజు మనం ప్రజలకు పంపిణీ చేయగలిగామంటేనే ప్రభుత్వం ఎంత సన్నద్ధంగా మీకు ఉందో మీకందరికి కూడా అర్థమవుతుంది, మనకందరికీ కూడా. అదేవిధంగా ఈ ఒక రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుండి గ్రామ సెక్రటరీల వరకు కూడా వ్యాక్సిన్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నట్టు నాకు తెలిసి దేశంలో ఎక్కడా కూడా అంత బలమైనటువంటి వ్యవస్థ ఎక్కడా కూడా లేదు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 6 లక్షలు కాదు, ఒకేసారి 10 లక్షలు 15 లక్షలు వ్యాక్సిన్ వచ్చినా కూడా ఒకే రోజు ప్రజలకి పంపిణీ చేయడానికి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో సమస్త వ్యాక్సిన్ సంబంధించి కొంతమంది దాదాపు అందరు సభ్యులు కూడా ఈ వ్యాక్సిన్ వచ్చి కోవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాము, సెకండ్ డోస్కి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కోవాక్సిన్ కోట ఫిల్లో అన్ని జిల్లాలకి కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని, మనకి వెంటనే 1-2 రోజుల్లో రావడానికి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. వచ్చిన వెంటనే వ్యాక్సిన్ని మరి సరఫరా చేయడానికి మనం అందరం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుండి అదేవిధంగా కింద మన కింద వరకు కూడా, కింద స్థాయి వరకు కూడా పంపిణీ చేయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఆ విషయంలో మరి ఎటువంటి మరి ఆందోళన చెందవలసినట్టు అవసరం లేదని ప్రజాప్రతినిధులకు, మీ ద్వారా ప్రజలకి అందరికీ కూడా మరి తెలియజేస్తూ, మరి గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, ఎంపీఎన్ఎల్గా ఆరోగ్యశ్రీ ఎంపీఎన్ఎల్ హాస్పిటల్ కానివ్వండి, మన ప్రభుత్వం టేకోవర్ చేసినటువంటి హాస్పిటల్ కానివ్వండి, ఏదైనా సరే మన ప్రతి హాస్పిటల్లోనూ హెల్ప్ డెస్క్ ఉండాలి అనేది కూడా మనం వెరిఫై చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. హెల్ప్ డెస్క్ పెడతాను, హెల్ప్ డెస్క్లో సర్క్యులేషన్ స్టాఫ్ ఉండాలి, అది 24/7 వర్క్ చేసేలా అక్కడ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చేయగలమా లేదా, లేకపోతే పేషెంట్ లోపల ఏం చేస్తూ ఉన్నాడు అనేది తెలియక బయట వారి అటెండెన్స్ చాలా వాళ్ళు టెన్షన్ గురవుతున్నారు. కండిషన్ ఎవరైనా వారి అడిగితే, వారి బంధువులు కానీ వాళ్ళని అడిగితే ఆ ఇంట్లో ఉన్నటువంటి లోపల హాస్పిటల్లో కానివ్వండి, ఇప్పుడు మీరు ఇంకా తొందరగా వీలైతే ప్రతి సెంటర్లో కూడా మీరు ఎలాగో క్లస్టర్స్ కింద సంబంధించి శానిటేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ప్రత్యేకంగా మనం ఇంకా ఎక్కడ ప్రభుత్వానికి మాట రాకుండా ఉండేలా, ఒక్కసారి అయినా సరే లోపలికి పోకపోతే అసలు పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నాడు, అతనికి ఇంకా మనం మందుల స్థాయి నుంచి ఇంజెక్షన్స్ అక్కడ నుంచి ఎంత స్థాయి పెద్ద ఉంటుంది, ఆ డేటా మన దగ్గర ఉంటుంది కాబట్టి ఎక్కడ ర్యాండమ్గా ఆ హాస్పిటల్లోనో లేకపోతే ఆక్సిజన్ బెడ్ మీద ఉన్నవాడినో ఐసీయూలో ఉన్నవాడినో ఎవరో ఒకరిని ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతిరోజు ఎలా ఉంది అని ఒక్కసారి మనం డైరెక్ట్ లైవ్లో మాట్లాడితే ఇంకా మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ వెళ్ళటం వల్ల మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఆక్సిజన్ మనకి సరిపోవట్లేదని చెప్తా ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ నుంచి వర్క్ చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా బెడ్స్ కొన్ని ఈ 2 చోట్ల వస్తుంటే ఒక్కొక్కసారి 5-6 గంటలు పేషెంట్లు అడ్మిట్ అవ్వడానికి కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది, బెడ్స్ ఎక్కడ ఖాళీ లేకుండాను. కాబట్టి ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ కూడా సిఎస్సీలు ఉండేవి, ఆ సిఎస్సీ డెవలప్ చేస్తే మనం టెంపరీగా దీని మీద లోడ్ తప్పుతుందండి. సీరియస్ కేసులు ఎక్కడ పంపిస్తే 2 సిఎస్సీలు ఉన్నాయండి, వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పండి చేసి ఆ సిఎస్సీలు డెవలప్ చేస్తే మనకి ఇక్కడ వర్క్ కోరుతూ లేకపోతే డోలు వేసుకోవాలన్నది ఎంత కామన్ అయిపోయిందో ఇంకా వచ్చిన వెంటనే రెమెడీస్ వేయాలనే పరిస్థితి ఉంది. సో ఆ ప్యానిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది కూడా కనిపించట్లేదు. మీరు చెప్పినట్టుగా కొంత అవైలబిలిటీ